రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అరే ఏంట్రా ఇది? అదేంటి స్వీట్ ఇవాళ నాన్న మా ఇంటి సైడ్ వస్తున్నాడు. కుంపదీసి నిన్న మా ఇద్దరిని చూశాడా ఏంటి? అయ్యో తను మా ఇంటి ముందుకే వచ్చాడు. వెంటనే స్వీట్కి కాల్ చేసి చెప్పాలి తను ఎక్కడుందో ఏమో. హలో స్వీటీ, ఎక్కడున్నావు? మా ఇంట్లో. ఎందుకు? మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. ఎందుకు? హలో 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 స్వీటీ. స్వీటీ ఏమో కాల్ కట్ చేసింది. స్వీటీ వాళ్ళ నాన్నేమో మా ఇంటికి వచ్చాడు. కుంపదీసి నేను నిజంగానే వాళ్ళ నాన్న మా ఇద్దరిని చూసుంటాడా ఏంటి? కరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు. అయ్యో బాబోయ్, అతని దగ్గర గన్ కూడా ఉంది. మా ఇంటికే వచ్చాడు. అయ్యయ్యో మమ్మీ మమ్మీ, ఎవరో వచ్చారు చూడు. ఎవరైనా ఉన్నారా అమ్మా ఇంట్లో? హా ఉన్నాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. మేము ఇక్కడ చిన్న ఎంక్వైరీకి వచ్చామమ్మా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో నేను, మా ఆయన, మా అబ్బాయి ముగ్గురం ఉంటాం సార్. ఓకే, మీకు ఇక్కడ గోపాలరావు గారి ఇల్లు ఏమైనా ఐడియా ఉందా? హా తెలుసు సార్. కొంచెం అడ్రస్ చెప్పరా? అటు లాస్ట్ నుండి ఫస్ట్ ఇల్లు వాళ్ళదే సార్. ఓకే థ్యాంక్స్ అమ్మా. హా ఏం పర్లేదు సార్. మమ్మీ కూడా ఇప్పుడే చెప్పింది స్వీటీ వాళ్ళ నాన్న వచ్చింది మన కోసం కాదని. మరి స్వీటీ ఎందుకు కాల్ కట్ చేసింది? వెంటనే స్వీట్కి కాల్ చేసి అక్కడ ఏం జరిగిందో కనుక్కోవాలి. ఇక్కడి నుంచి మాట్లాడితే మమ్మీకి డౌట్ వస్తుంది. సో బయటికి వెళ్ళి మాట్లాడదాం. హలో స్వీటీ. హా చెప్పు. ఇందాకేదో అంటున్నావు డాడీ వచ్చాడని. హా మీ డాడీ మా ఇంటికి వచ్చాడు. అవునా, ఎందుకు వచ్చాడు? మా ఇంటికి వస్తే నా కోసం వచ్చాడేమో అనుకుని నేను అనుకున్నా. కానీ మమ్మీని అడిగితే చెప్పింది ఏంటి అంటే తను వచ్చింది గోపాలరావు వాళ్ళ ఇంటికంట. అడ్రస్ తెలియకపోతే మా ఇంటికి వచ్చాడు అడగడానికి. సరే అది వదిలే, కానీ ఇందాక సడన్లో కాల్ కట్ చేసావు ఎందుకు? సడన్గా మమ్మీ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలే, అందుకే కాల్ కట్ చేసా. హో అవునా? హా అవును. సరే కానీ నేను అర్జెంటుగా కలవాలి. ఎప్పుడు? ఈరోజే. సరే ఎక్కడ కలుద్దాం? మధ్యాహ్నం మన ఊర్లో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాయి, అక్కడ కలుద్దాం. హా సరే అయితే. సరే అయితే జాగ్రత్తగా రా. స్వీటీ అర్జెంటుగా కలవాలి అని చెప్పింది, కానీ ఎందుకో తెలీదు. వెళ్ళి చూడాలి ఏమడుగుతుందో ఏమో. మరి
హాయ్ స్వీటీ. హాయ్. ఎంతసేపు అయినా వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చా. సరే చెప్పు, అర్జెంటుగా కలవాలి అన్నావు, ఏంటి మ్యాటర్? నిన్ను కొన్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి, సో అవి అడుగుదామని చెప్పేసి నేను రమ్మన్నాను. అవునా? సరే అయితే చెప్పు, ఏంటా క్వశ్చన్స్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగానే నువ్వంటే నాకు కూడా ఇష్టమని నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పా. బాగానే ఉంది. రేపు నేను మా నాన్నకు మన ప్రేమ విషయం చెప్పాలన్నా, మన పెళ్ళికి ఒప్పించాలన్నా నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి కదా. మన పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోవాలంటే. సరే ఇప్పుడు చెప్పు, ఇంతకు నువ్వేం చేస్తావు? స్వీటీ, నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలన్నా, వాళ్ళని పెళ్లికి ఒప్పించాలన్నా ఆ అబ్బాయి ఒక మంచి పొజిషన్లో ఉండాలి కదా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాడు అనే నమ్మకం వాళ్ళకి ఉండాలి. కానీ మన ప్రేమలో నీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ జాబ్ ఉంది. అవునా? హా, అవును స్వీటీ, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. పర్లేదు, నీకున్న జాబ్కి నాన్న నొప్పించవచ్చు మన పెళ్ళికి. నిజంగానా? నిజంగా. ఇంకో ముఖ్యమైన విషయం నీకు చెప్పడం మర్చిపోయా, నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అవునా? ఏం ఎగ్జామ్స్? ఎంసెట్కి రాస్తున్నా. అవునా? సెంటర్ ఎక్కడ పడింది? సెంటరా? అది చాలా దూరం పడిందిలే. సెంటర్ చాలా దూరం అంటున్నావు? డాడీ ఏమైనా డ్రాప్ చేస్తా అన్నాడా, లేదా బస్కి వెళ్తావా? డాడీకి అలా చెప్పాను, కానీ నువ్వే డ్రాప్ చేయాలి. ఇక్కడ నుంచి స్టేషన్ వరకు నేను డ్రాప్ చేయి, స్టేషన్ నుంచి ట్రైన్లో వెళ్ళిపోతాం. హా సరే, మరి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? డాడీ పిక్ చేసుకుంటా అన్నాడులే. ఓకే స్వీటీ, నీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను నిన్నేం డిస్టర్బ్ చేయను, బాగా ప్రిపేర్ అవ్వు. హా పక్కా, వెళ్దామా మరి ఇంకా ఇంటికి? హా పదా వెళ్దాం. రేపు పొద్దున మాత్రం మర్చిపోకు, తొందరగా వచ్చి పికప్ చేసుకో, సరేనా? హా సరే. వచ్చావా బయటికి? హాయ్ కాకా. హాయ్ కాకా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, పోలేదా జైలుకి? నేను వెళ్ళి ఇప్పుడే వస్తున్నారా? నాతో పాటు ఇంకెవరెవరు ఉన్నారంటే నేను తీసుకెళ్దామని వచ్చాను, రా వెళ్దాం. నేను అప్పుడే చెప్పా ఆ పోలీసులు అమ్మాయి మనకి వద్దు వద్దు అని. సరేలే, అది వదిలే, మీ మామ మీ ఇంటికే వచ్చాడంట కదా, ఎందుకు? మా మామ వచ్చింది మా ఇంటికే రా, కానీ అడ్రస్ తెలియక మా ఇంటికి వచ్చాడంట. గోపాలరావు అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాడంట పొద్దున్న. ఓ అవునా? హా అవునరా. ఏడుకోపోయొచ్చినట్టునోగా. హా అవునరా, స్వీటీ కలుస్తా అంటే వెళ్ళొచ్చాను. నువ్వు కిందికి రానీకి అన్నీ చెప్తాను వివరంగా, అలా వెళ్ళొద్దాం. హా డ్రెస్ చేంజ్ చేసుకుంటా 2 మినిట్స్. ఇక్కడ బాబాయ్ హోటల్ వరకు వెళ్ళొద్దాం పద, అక్కడ నీకు అన్నీ చెప్తాను వివరంగా. హా సరే. బాబాయ్ బాబాయ్ బాబాయ్, 2 జ్యూస్లు. ఇప్పుడు ఎప్పుడు స్వీటీ ఏం చెప్పిందో? స్వీటీకి కాల్ చేస్తే అర్జెంటుగా మీట్ అవ్వాలని చెప్పిందిరా, అయితే వెళ్ళి కలిశాను. కలిస్తే నువ్వేం చేస్తావేంటి అని అన్నీ అడిగింది. అడిగితే చెప్పాను ఉండదున్నట్టుగా. దాని తర్వాత స్వీటీ చెప్పింది తనకు టుమారో నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంట, సో నేను నిన్నేం డిస్టర్బ్ చేయను, బాగా చదువుకో అని చెప్పాను. సరే అంది, కానీ స్వీటీని రోజు డ్రాప్ చేస్తా అని చెప్పాను. అవునా? నేను కూడా రావాలా? నువ్వెందుకు రా, బైక్లో మేమిద్దరం ఎంచక్క వెళ్ళిపోతాంలే. హా సరే. హాయ్ స్వీటీ. హాయ్. బాగా ప్రిపేర్ అయ్యావా ఎగ్జామ్కి? హా పర్లేదు, బాగానే ప్రిపేర్ అయ్యాను. సరే మరి వెళ్దామా, ఇంకా లేట్ అయిపోతుంది. హా వెళ్దాం. మరి డ్రైవింగ్? ఎప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తారు? నువ్వే. మరి ఇంకా కన్ఫ్యూజ్ ఎందుకు, ఇప్పుడు కూడా డ్రైవింగ్ మనమే. సరే అయితే అలానే కానిద్దాం.
స్వీటీ, హా చెప్పు. ఎగ్జామ్ మాత్రం బాగా రాయు, ఆల్ ది బెస్ట్. హా పక్కా. సరే మరి జాగ్రత్తగా వెళ్ళు, నేను వెళ్తాను ఇంకింటికి. సరే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి. సరే అయితే బాయ్ మరి. ఎగ్జామ్ మాత్రం బాగా రాయు. హా పక్కా. సరే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి. సరే అయితే బాయ్ మరి. హాయ్ స్వీటీ. హాయ్. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా? హా వచ్చాయి. పాస్ ఆ ఫెయిలా? ఫెయిల్ అనుకోకు, పాస్. అవునా? కంగ్రాచులేషన్ స్వీటీ. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పిన తర్వాత కూడా ఎలా ఫెయిల్ అవుతా చెప్పు. అయ్యయ్యో, ఇందులో మనం చేసింది ఏం లేదు, నువ్వు కష్టపడి చదువుకున్నావు, పాస్ అయ్యావు. సరే మన ప్రేమ విషయం ఏం చేసావు? తొందరలోనే చెప్దాం అనుకుంటున్నా. స్వీటీ, మీ నాన్న మన ప్రేమను ఒప్పుకుంటాడా? హా ఒప్పుకుంటాడు. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే మా డాడీకి ఇష్టం. నీకేమైనా భయంగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను మీ నాన్నతో. లేదు లేదు, నేను ఒప్పిస్తాను నాన్నని. సరే మరి నేను వెళ్తాను, ఇంకా అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, ఫ్రెండ్ని కలిసి వస్తా అని చెప్పా. హా సరే అయితే. నేటి ముఖ్యాంశం. రాష్ట్రాన్ని కలకల రేపుతున్న కరోనా 2.0 భయంకరమైన హంతకులను పట్టుకున్న డిఎస్పీ చంద్రశేఖర్. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవద్దన్న కేంద్ర మంత్రి. భార్యని రోలు బండతోని కొట్టిన భర్త. డాడీ న్యూస్లోనా? వాళ్ళ ముందే చాలా పెద్ద క్రిమినల్స్ అంట. ఎంతకైనా మంచిది, డాడీని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. బయట మొత్తం మీ ముగ్గురి గురించి. అది మాకు కూడా తెలుసురా. రే పోలీసు వాడ, మేము బయటకు వచ్చిన తర్వాత నీకు మామూలుగా ఉండదు. మీరు ముందు ఈ జైలు నుంచి బయటికి రావాలి కదరా. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా దొరుకుతారా పోలీసు వాడ? అది కూడా చూద్దాం. అయ్యో, ఈరోజు స్వీటీ బర్త్డేనేమో, మర్చిపోతున్నా, తొందరగా వెళ్ళి కేక్ ఆర్డర్ చేయాలి. అరే మామ ఉన్నావా? వచ్చావా బయటికి? హాయ్ కాకా. హాయ్ కాకా. ఈరోజు స్వీటీ బర్త్డే రా, వెళ్ళి కేక్ ఆర్డర్ చేసేద్దాం రా. అవునా? సరే ఉండు, వస్తున్నా. రారా వెళ్దాం. కాకా ఉండరా, కేక్ ఆర్డర్ చెప్పొస్తాను. కేక్ బుక్ చేశాను రా, ఈవినింగ్ రమ్మన్నాడు పద.
అరే మామా. అరే మీ మామయ్యరా. అదే రా రా రా, సాయం పట్టు హాస్పిటల్ తీసుకెళ్దాం. హలో స్వీటీ. హా సిద్ధు, చెప్పు. నాన్నకు యాక్సిడెంట్ అయింది. అవునా? హా అవును, మన ఊర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, మీరు తొందరగా రండి. హా సరే, మేము వెంటనే వస్తున్నాము. ఎలా ఉందంటారా ఆయన సిచ్యువేషన్? ప్రాణాలకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదంటారా? హలో సిద్ధు. హా అమ్మా చెప్పు. తొందరగా ఇంటికి రా. హా సరే అమ్మ, వస్తున్నా. అమ్మ ఫోన్ చేసిందిరా, నేను వెళ్ళాలి. స్వీటీ వాళ్ళు వచ్చేంత వరకు ఆయనకు తోడుగా ఉండు. హా సరేరా. మనం వేసిన ఐడియా వేస్ట్ అయిపోయింది, అందుకే ఈసారి ఐడియా నేను ఇస్తా. అమ్మా స్వీటీ. హా నానా, చెప్పండి. స్వీటీ, నీకు పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. నానా, అది నాకు ఇప్పుడే పెళ్ళెందుకని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్ ఏమీ బాగోలేవు స్వీటీ. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి, పాస్ కూడా అయ్యావు, లేదంటే ఎవరినైనా ఇష్టపడుతున్నావా? ఆహా, అలా ఏం లేదు నానా. స్వీటీ, నేను మీ నాన్ననమ్మా. నీకు ఇష్టం లేని పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు, అందుకనే అడుగుతున్నా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. అవును నానా. ఎవరమ్మా అతను? అదే నానా, మొన్న మీకు యాక్సిడెంట్ అయితే కాపాడారు చూడండి ఆ అబ్బాయి. అవునా? తనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. ఇంతకు తను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు స్వీటీ? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బాయి మంచివాడిలా ఉన్నాడు, అది కాక ఒకరంటే ఒకరికి ఇష్టం. మరి ఇంకేంటమ్మా, తనకి చెప్పు, మంచి రోజు చూసుకొని సంబంధం పెట్టుకుందామని. నానా నిజంగానా? అవునమ్మా, నీకు నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తేనే కదమ్మా నువ్వు సంతోషంగా ఉంటావు, మాకు సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్ నానా. నానా నేను ఇప్పుడే వస్తాను. బయట ఏమీ బాగోలేదమ్మా, జాగ్రత్త. హా సరే నానా. ఇదేంటి తను స్వీటీలా ఉంది? అయ్యా బాబోయ్, స్వీటీనే. హాయ్ స్వీటీ, ఇలా వచ్చావేంటి? నువ్వు కిందకి దిగిరా, నీకు చెప్పాలి. అవునా? సరే ఉండు, వస్తున్నా. హాయ్, ఏదో చెప్పాలన్నా చెప్పు. డాడీ. హా డాడీ. మన. హా మన. పెళ్ళికి. హా పెళ్ళికి. ఒప్పుకున్నాడు డాడీ, మన పెళ్ళికి ఒప్పుకున్నాడు. నిజంగానా? నిజంగా. సరే మరి నేను వెళ్ళనా ఇంకా? డాడీకి ఇప్పుడే వస్తా అని చెప్పి వచ్చా, ఎదురు చూస్తూ ఉంటాడు. షూర్గా ఒక్కదానివే వెళ్ళగలవా? హా షూర్గా, ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తా. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. అందుకే ఈసారి ఐడియా నేను ఇస్తా అన్న. ఆ పోలీసుడు కూతురు వస్తుంది. మేడం గారి బండా పండ్రా. ఎవరు మీరు? మేము ఎవరో ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, ఇంకా వెళ్దాం. స్వీటీ ఇంటికి వెళ్ళి చాలాసేపు అయింది, కాల్ చేస్తా అని ఇంకా కాల్ చేయట్లేదేంటి? మనమే కాల్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అంటే, ఏదో జరిగింది.
ఇది స్వీటీ వెహికల్ కదా అంటే ఏదో తప్పు జరుగుతుంది. వెంటనే స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఏమైందో. స్వీటీ, 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 స్వీటీ ఇక్కడ కూడా లేదు. స్వీటీ వెహికల్ ఏమో కాలిపోయింది. స్వీటీ వాళ్ళ నాన్న కూడా లేదు. మరి ఇంట్లో అమ్మ thank you.